నమస్కారం అండి వెల్కమ్ టు ఓపెన్ టాక్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆదివారం తోటి పూర్తిగా నామినేషన్ల పర్వం ముగిసిపోయింది ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అయితే దీనికి అన్ని రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్సెప్ట్ ఒక రెండు జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ నామినేషన్ల పర్వంలో జరిగినటువంటి అవకతవకలు ఆగ్రహవేశాలు గొడవలు లాలూచీలు ఏకగ్రీవాలు ఇవన్నీ కూడా చూసే మొత్తం హిస్టరీ అంతా కూడా చూడడం జరిగింది అయితే చాలా చోట్ల అభ్యర్థులు కిడ్నాప్ నామినేషన్ పత్రాలు చించివేయడం వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ ఘటనలు జరిగిన నేపథ్యంలో ఎన్నికలు ఉన్నత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు నామినేషన్ల ప్రక్రియను ఇంత జటిలం చేశారు ఇప్పటికే అంటే చాలా వరకు పాజిటివ్గా జరిగినా కూడా చాలా చోట్ల ఈ కిడ్నాప్ వ్యవహారాలు ఇవన్నీ కూడా తలనొప్పి కావడం అలాగే తుపాకులు కూడా బయటకు వస్తూ ఉండడం కత్తులు కర్రలు రాడ్లు వీటన్నిటితోటి ఏదో తేల్చాలి అంటూ బూతు పురాణాలు ఇవన్నీ కూడా బయటికి తీయడం తోటి అధికారుల మీద కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళందరికీ కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులకి లేఖలు రాశారు ఏంటంటే ఈ ఆన్లైన్ నామినేషన్కి కి సంబంధించి అనేక పార్టీలు ఇప్పటికే విజ్ఞప్తి చేయడం దాన్ని కన్సిడర్ చేయడం జరిగింది మొదటి విడతలోనే ఎవరైనా సరే ఒకవేళ ఆన్లైన్లోనే నామినేషన్ వేయదలుచుకుంటే వెయ్యండి అని చెప్పి కూడా చెప్పారు లేదా డైరెక్ట్ నామినేషన్ అయితే డైరెక్ట్ చెప్పారు ఎన్నికల సంఘం తరపు నుంచి ఈ పంచాయతీరాజ్ అధికారులకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఏంటంటే ఆన్లైన్లో వచ్చే నామినేషన్ కూడా మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి సో ఆన్లైన్లో ఎక్కడ ఈ ఆదేశాలు అమలు చేశారు అన్నటువంటిది ఇక్కడ ఎక్కడ స్పష్టంగా తెలియలేదు మనకి అందుకే ఆన్లైన్లో ఎక్కడ నామినేషన్లు పడలేదు పంచాయతీ ఎన్నిక మొదటి దిశ నామినేషన్ల విషయంలో ఈ ఆదేశాలని వీళ్ళు పాటించలేదు అనేది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది సో అనేక రాజకీయ పక్షాలు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆన్లైన్లో నామినేషన్ స్వీకరణ కూడా ఉండాలని చెప్పి ముఖ్యంగా బీజేపీ సోమవీర్రాజు గారు కూడా అయితే సూచన చేశారు ఎందుకంటే ఈ గొడవలు ఇవి జరిగాయి ఆల్రెడీ వాటి నేపథ్యంలో ఇప్పుడు గొడవలు జరగకూడదు రక్తపాతం ఉండకూడదు ఎవరి మీద ఈ కిడ్నాప్లు ఇవి జరగకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్లైన్లోనే నామినేషన్లు పెట్టండి అని చెప్పి సో అది ఆల్రెడీ వీళ్ళు చెప్పినా కూడా వీళ్ళు చేయలేదు సో ఆదేశాలు పంపించారు ఆన్లైన్లో నామినేషన్ స్వీకరించే కార్యక్రమం చేపట్టాలని దీనివల్ల ప్రశాంతత ఉంటుంది అని ప్రశాంతంగా ఆన్లైన్లోనే నామినేషన్లు వేసుకుంటారని చెప్పి ఆయన పేర్కొన్నారు సో కొంతమంది నామినేషన్లు వేయడానికి ఈసారి అవకాశం లేకపోవడం వల్ల రెండో విడత నుంచి మొత్తం నామినేషన్లు ఆన్లైన్లోనే తీసుకోవాలి డైరెక్ట్ అవసరం లేదు ఆన్లైన్ నామినేషన్ని చెల్లుబాటు అవుతుంది అంటూ ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు సో దాంతో అధికారులందరినీ కూడా వచ్చి మీట్ అవ్వండి పంచాయతీరాజ్ అధికారులని అని చెప్పి దీని మీద చర్చించడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆహ్వానం పంపించారు లేఖలు రాశారు సో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ గిరిజాశంకర్ అలాగే వీళ్ళందరూ కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ వాళ్ళందరూ కూడా ఎన్నికల కమిషన్ దగ్గరకు వచ్చి దీని మీద వివరణ ఇచ్చే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు అలాగే దీన్ని అత్యవసరంగా భావించాలి అని కూడా నిమ్మగడ రమేష్ కుమార్ గారు లేఖ రాయడం జరిగింది అనేది వస్తున్నటువంటి సమాచారం సో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నామినేషన్లు ఇవన్నీ కూడా నిన్నటితో అయిపోవడంతో ఇంకా ఇందులో ఎన్ని నామినేషన్లు యాక్సెప్ట్ అవుతాయి ఎన్ని నామినేషన్ని డిక్లైన్ చేస్తారు అలాగే ఎంతమంది మళ్ళీ రీనామినేషన్ వేసే అవకాశం ఉంటుంది ఎక్కడెక్కడ కాస్త ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయి వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటారా లేదా అన్న విషయం ఒకటి తీసుకోవాలి అలాగే నిన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి దగ్గర జరిగినటువంటి ఈ కొన్ని పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి దాంతోటి అచ్చెన్నాయుడు గారికి సంబంధించి ఆయన మీద దాడి చేయడానికి వైసీపీ వాళ్ళు ప్రయత్నించారు నామినేషన్ వేయడానికి మామూలుగా సౌమ్యంగా మాట్లాడుతుంటే వీళ్ళు కర్రలు కత్తులు రాడ్లు వేసుకొని ఆయన చాలా తీవ్ర దుర్భాషలాడుతూ హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించేలాగా అక్కడ వాతావరణం ఉంది దీని మీద ఐజీ సంజయ్ గారు అలాగే డీజీ అదనపు డీజీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయడం అలాగే ఎన్నికల కమిషనర్ కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అనేది వస్తున్నటువంటి సమాచారం మరో పక్కన ఈ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు దీనికి సంబంధించి ఫిబ్రవరి రెండు లోపల మీరు వివరణ ఇవ్వకపోతే తీవ్ర చర్యలు తప్పవు అని చెప్పి ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీకి కూడా నోటీసులు పంపించిన సంగతి అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఈ నామినేషన్లో ఆన్లైన్లు కావడం ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ ఫస్ట్ ఫేజ్లో జరిగిన వాటన్నిటికీ కూడా ముందు ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే